ఎలాంటి బిజినెస్ అనుభవం లేదు, ఎవరి సపోర్ట్ కూడా లేదు, ఒక్కడే వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశారు. అలాంటి ఒక మామూలు వ్యక్తికి ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అండగా నిలిస్తే అదే ఉదయ్ కోటక్ గారు ఒక లైఫ్లో జరిగింది. ఆయన ఇయర్ 1985లోని ఎన్బిఎఫ్సి బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఆ ఎన్బిఎఫ్సి బిజినెస్ని ఎక్స్పాన్షన్లో భాగంగా అప్పటి మహీంద్రా యూజిన్ ఒక బిజినెస్ హెడ్ అయిన ఆనంద్ మహీంద్రా గారిని కలిశారు. ఆయన కలిసిన వెంటనే ఉదయ్ కోటక్ గారు ఏం చెప్పారంటే, మీకు ఎటువంటి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, మీ పని 2 రోజుల్లోనే కంప్లీట్ చేస్తా అని చెప్పారు. అలా చెప్పిన విధంగానే ఎప్పుడైతే ఆనంద్ మహీంద్రా గారికి రిక్వైర్మెంట్ ఉన్నదో ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ముందే ఉదయ్ కోటక్ గారు ప్రతిసారి ఆ పని ఫినిష్ చేయడంతో ఉదయ్ కోటక్ గారి మీద ఆనంద్ మహీంద్రా గారికి చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ వీళ్ళ ఈ బిజినెస్ రిలేషన్ కొన్నాళ్ళకే ఫ్రెండ్షిప్గా కూడా మారింది. ఎప్పుడైతే ఉదయ్ కోటక్ గారు ఎన్బిఎఫ్సి బిజినెస్ నుంచి బిగ్గర్ గేమ్ అయిన బ్యాంకింగ్ సెక్టర్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పి ఆనంద్ మహీంద్రా గారు తెలిసిందో, ఉదయ్ కోటక్ గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోని ఈ బిజినెస్ లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అండ్ దీంతో ఈ కోటక్ బ్యాంక్ లోని ఆయన ఈక్విటీని పొందారు. అలా మొదలైన ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈరోజు ఇండియాలోనే 3rd largest ప్రైవేట్ బ్యాంక్ గా మారింది. అండ్ ఈ కోటక్ బ్యాంక్ ఒక ఫౌండర్ అయిన ఉదయ్ కోటక్ గారు 1,00,000 కోట్లకు పైన నెట్వర్క్ తో ఇండియాలోనే రిచెస్ట్ బ్యాంకర్ అయ్యారు. ఈ కోటక్ బ్యాంక్ ఫౌండర్స్ కి మాత్రమే కాదు, ఇన్వెస్టర్స్ కూడా చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసింది. 2001లో ఈ కోటక్ బ్యాంక్ ఒక షేర్ 2.40 రూపాయలు ట్రేడ్ అవుతున్నట్టయితే ఈరోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 1,800 రూపాయలు దగ్గర దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఎవరైతే జస్ట్ 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారో ఆ 10,000 రూపాయల ఒక వాల్యూ ఈరోజు 80,00,000కు పైన. ఈ లాస్ట్ 2 డేకేడ్స్ లో కోటక్ బ్యాంక్ డెలివర్ చేసిన స్టాక్ ప్రైస్ గ్రోత్ కానీ రెవెన్యూ గ్రోత్ కానీ మనం గూగుల్ చేస్తే దొరికేస్తుంది. కానీ గూగుల్ చేస్తే దొరకని మ్యాటర్ ఏంటంటే, అసలు యాక్చువల్లీ ఈ కోటక్ బ్యాంక్ ఇంత పెద్ద బ్యాంక్ ఎలా ఎదిగింది, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, ఇది చాలా మందికి తెలియదు. అండ్ ఇప్పటికి కూడా స్టాక్ మార్కెట్ తో పరిచయం లేని ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్న పేరులోని మహీంద్రా అన్న పేరును చూసి ఇది మహీంద్రా గ్రూప్ కి చెందిన బ్యాంక్ అనుకుంటారు. అసలు ఈ కోటక్ బ్యాంక్ కి అండ్ మహీంద్రా గ్రూప్ కి ఉన్న రిలేషన్ ఏంటి, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి. అండ్ అలాగే వీడియో చూస్తున్నప్పుడు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు కోటక్ బ్యాంక్ ఆర్ కోటక్ గ్రూప్ తో ఏమైనా రిలేషన్ ఉన్నట్టయితే, ఏదో మీరు కస్టమర్ గా కానీ లేకపోతే ఎంప్లాయీగా కానీ మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడం మర్చిపోకండి. నేను సాయికృష్ణ పత్రి, రండి కోటక్ ఒక కథ తెలుసుకుందాం. సచిన్ టెండూల్కర్ గారు కోచ్ రమాకాంత్ ఆచరేకర్ గారు గుర్తున్నారా, ఆయన దగ్గర క్రికెట్ కోచింగ్ పొందిన ఉదయ్ కోటక్ ఒక క్రికెటర్ అవుదాం అనుకున్న వ్యక్తి ఇంత పెద్ద మన దేశంలో బ్యాంకర్గా ఎలా మారారు, ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏదైతే ఉన్నదో ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఫస్ట్ నేను అక్కడ నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత అతను బ్యాంకింగ్ కెరియర్కి వస్తాను. ముంబైలో ఒక అప్పర్ మిడిల్ క్లాస్ గుజరాతీ ఫ్యామిలీలోని March 15, 1959 రోజున ఉదయ్ సురేష్ కోటక్ పుట్టారు. ఉదయ్ కోటక్ గారిది జాయింట్ ఫ్యామిలీ, 60 మందికి పైగా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కాటన్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తూ ఉండేవారు. ఉదయ్ కోటక్ గారు స్కూలింగ్ మొత్తం హిందీ విద్యాభవన్ లో కంప్లీట్ చేశారు. ఆయన జమన్లాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంకామ్ పట్టా పొందారు. ఆయన ఏం చెప్తారంటే, నేను గ్రాడ్యుయేషన్ వరకు ఒక యావరేజ్ స్టూడెంట్ ని, బట్ అలాంటి యావరేజ్ స్టూడెంట్ ని గ్రాడ్యుయేషన్ కి నా ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా సీరియస్నెస్ పెరిగేసరికి గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ టాపర్ గా మారానని చెప్తారు. ఉదయ్ కోటక్ గారికి చదువు మాత్రమే కాకుండా ఆయనకి మ్యాథమెటిక్స్ అన్నా క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం. ఈ క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తోనే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ గా తన కెరీర్ ను మలుచుకోవాలని చెప్పి సచిన్ టెండూల్కర్ గారికి కోచింగ్ ఇచ్చిన రమాకాంత్ ఆచరేకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర క్రికెట్ ట్రైనింగ్ కూడా పొందారు. ఆయన తన క్రికెటింగ్ కెరీర్ లోని తన పర్ఫార్మెన్స్ బాగుండడంతో తన టీమ్ కి క్యాప్టెన్ గా కూడా ఎదిగారు. కానీ ఇంతగా ప్రేమించిన క్రికెటే దురదృష్టవశాత్తు ఉదయ్ కోటక్ గారి జీవితంలోని మర్చిపోలేని ఒక చేదు సంఘటన మిగిల్చింది. ఇయర్ 1979లోని ముంబైలో ఫేమస్ లీగ్లో ఒకటైన ఆజాద్ మైదాన్ కంగా క్రికెట్ లీగ్ ఏదైతే ఉన్నదో ఆ లీగ్ ఆడుతున్న సమయంలో ఆయన రన్స్ తీసేందుకు పరిగెడుతున్న టైంలో ఫీల్డర్ ఇసన్ బాల్ పొరపాటున ఆయన తలకి తగిలి చాలా పెద్ద ఇంజురీ అయ్యింది. బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండడంతో వెంటనే క్రిటికల్ సర్జరీ చేశారు. దీనివల్ల ఉదయ్ కోటక్ గారు నెలల పాటు మంచానికే పరిమితం అయ్యారు. అండ్ అతని చదువుకు కూడా 1 సంవత్సరం పాటు బ్రేక్ పడింది. దీంతో ఆయన క్రికెట్ కెరీర్ కి అయితే పర్మనెంట్ గా బాయ్ బాయ్ చెప్పాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఉదయ్ కోటక్ గారు తన ఫ్యామిలీ బిజినెస్ పనుల్లో కొద్ది కొద్దిగా ఇన్వాల్వ్ అవడం మొదలు పెట్టారు. కానీ ఆ బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఉదయ్ కోటక్ గారికి చాలా త్వరగానే అర్థమైపోయింది, జాయింట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇందులో చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కలిపి చేస్తున్నారు కాబట్టి ఏ విషయం ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా 14 మంది ఒపీనియన్స్ తీసుకోవాల్సి రావడం, దానివల్ల బిజినెస్ ని గ్రో చేయడం అనేది ఒక పెద్ద తలనొప్పిగా మారుతుందని నేను అర్థం చేసుకుని నేను ఇక్కడతోనే ఆగకూడదు, నా క్రికెటింగ్ కెరీర్ ఆగిపోయింది అండ్ ఈ ఫ్యామిలీ బిజినెస్ లో నేను స్టక్ అయిపోయినట్టయితే ఇక్కడతోనే ఆగిపోతానని చెప్పి కరాఖండిగా తన ఫాదర్ కి నేను ఈ ఫ్యామిలీ బిజినెస్ లో
అయితే ఇన్వాల్వ్ అవ్వనో నా చదువులను అయితే కంటిన్యూ చేస్తా అని చెప్పి ఆయన ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశారు. ఇలా మళ్ళీ తన ఎడ్యుకేషన్ మొదలుపెట్టిన ఉదయ్ కోటగర్ తన చదువు మొత్తం పూర్తి చేసిన తర్వాత ఫేమస్ కంపెనీ హెచ్ఎల్ హిందుస్థాన్ యూనిలీవర్ ఏదైతే ఉన్నదో దాని నుంచి ఆయనకి జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. ఈ జాబ్ని యాక్సెప్ట్ చేద్దాం అని కూడా సిద్ధపడ్డారు. కాకపోతే ఉదయ్ కోటక్ గారి ఫాదర్, నువ్వు ఒకరి కింద పనిచేయడం ఎందుకు, నువ్వు సొంతంగానే ఏదో ఒకటి మొదలు పెట్టచ్చు కదా అని చెప్పి మోటివేట్ చేసి, అండ్ అలాగే మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఒప్పించి నీకు ఒక ఆఫీస్ ఏరియా కూడా ఇప్పిస్తాననేసరికి ఉదయ్ కోటక్ గారికి బిజినెస్ పెట్టాలని ఇంట్రెస్ట్ వచ్చింది. కాకపోతే వాళ్ళ ఫాదర్ ఒక కండిషన్ అయితే పెట్టారు, నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు చాలా క్లియర్గా నీ బిజినెస్ ప్లాన్ చెప్పాలి, అండ్ నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు కూడా చెప్పాలన్నారు. దీంతో ఉదయ్ కోటక్ గారు వెంటనే నేను ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. ఇక్కడే ఉదయ్ కోటక్ గారి లైఫ్లో న్యూ చాప్టర్ మొదలైంది. ప్రామిస్ చేసిన విధంగానే ఉదయ్ కోటక్ గారు నాన్నగారు ఉదయ్ కోటక్ గారు బిజినెస్ స్టార్ట్ చేయడానికి 300 SFT ఆఫీస్ స్పేస్ని ఇచ్చారు. అండ్ ఉదయ్ కోటక్ గారు అక్కడితో ఆగలేదు, నువ్వు ఎస్ ఆఫీస్ స్పేస్ ఇచ్చావు, కాకపోతే నాకు ఇంకొక హెల్ప్ కూడా చేయి. నాకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే, అప్పటికే ముంబై మార్కెట్లో చాలా మంచి పేరున్న ముకుల్ హరికిషన్ దాస్ గారిని ఇంట్రడ్యూస్ చేయమని అడిగారు. ఇలా అడగడం వెనకాల ఉన్న కారణం ఏంటంటే, ఈ ముకుల్ హరికిషన్ దాస్ గారికి ఫైనాన్షియల్ మార్కెట్లో చాలా పేరు పలుకుబడి ఉండడమే. వాళ్ళ హరికిషన్ దాస్ లక్ష్మీదాస్ హెచ్ఎల్ ఐకాన్ కన్సల్టెన్స్ ఏదైతే ఉన్నదో ఇది బ్రోకరేజ్ ఫామ్ అన్నమాట. అప్పటికే చాలా బాగా రన్ అవుతున్న బ్రోకరేజ్ ఫామ్. వీళ్ళతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుని ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దాం అన్న ప్లాన్ ఉదయ్ కోటక్ గారికి ఉన్నది. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్లాన్ని డిస్కస్ చేశారు, అండ్ ఈ ప్లాన్కి వాళ్ళు కూడా అగ్రియర్. కాకపోతే ఈ జాయింట్ వెంచర్ స్టార్ట్ అవ్వకముందే ఇయర్ 1982లోని హెచ్ఎల్ ఫైకాన్ ఫర్మ్ ఏదైతే ఉన్నదో ఈ ఫర్మ్లోని ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ఉదయ్ కోటక్ గారు ఈ జాయింట్ బిజినెస్ని స్టార్ట్ చేయడం కోసం రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేవారు. కాకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఆక్యుపై అయిపోయి ఉండడంతో ఈ కొత్త వెంచర్ యొక్క పనులు ముందుకు సాగలేదు. ఉదయ్ కోటక్ గారు రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వచ్చేవారే కానీ పని ముందుకు వెళ్ళకపోవడంతో ఫ్రస్ట్రేట్ అయిపోతుండేవారు. ఇదే టైంలోని ఉదయ్ కోటక్ గారు ఫ్రెండ్ సిడ్నీ తను కలిశారన్నమాట. ఈ సిడ్నీ ఏం చెప్పారంటే, నీ దగ్గర అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి, సో నువ్వు సొంతంగా ఎందుకు చేయకూడదు, నువ్వు వాళ్ళతో ఎందుకు కలిసి చేయాలనుకున్నావు, దీనివల్ల నీ ప్లాన్ ఏదైతే ఉన్నా డిలే అయిపోతుంది కదా అని చెప్పి ఆయన చెప్పేసరికి ఉదయ్ కోటక్ గారు కూడా అనిపించింది, ఎస్ నేను సొంతంగా స్టార్ట్ చేయగలను, లెట్ మీ స్టార్ట్ ఇట్ అని చెప్పి ఆయన కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. కాకపోతే కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత ఈ కంపెనీ ద్వారా ఏ బిజినెస్ చేయాలి, ఇక్కడే ఉదయ్ కోటక్ గారికి ఒక కిల్లర్ ఐడియా వచ్చిందన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినండి. బిల్ డిస్కౌంటింగ్ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది కదా, ఈ బిల్ డిస్కౌంటింగ్ అన్న వర్డ్. యాక్చువల్లీ ఉదయ్ కోటక్ గారు ఈ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడే ఈ కోటక్ గ్రూప్ని బిల్ డిస్కౌంటింగ్ బిజినెస్లో స్టార్ట్ చేశారన్నమాట. ఈ బిల్ డిస్కౌంటింగ్ అంటే ఏంటంటే, పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ తయారు చేసి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సప్లై చేసిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి వీళ్ళకి క్యాష్ వెనక్కి రావడానికి కొన్నిసార్లు 4 రోజులు, కొన్నిసార్లు 2 నెలలు ఇలా టైం పడుతుంది కదా. మళ్ళీ ఫ్రెష్గా ఏదైనా ఆర్డర్ వచ్చిందనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా ఆ కంపెనీ అగైన్ న్యూ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దానికి క్యాపిటల్ కావాలి కదా. సో ఆ క్యాపిటల్ కావాల్సి వచ్చినప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే, వాళ్ళకి ఆల్రెడీ ఏవైతే పేమెంట్స్ రావాల్సి ఉన్నాయో, నెక్స్ట్ 15-20 డేస్ ఆర్ 60 డేస్లో రావాల్సిన పేమెంట్ ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వాయిసెస్ని బ్యాంకుల్లో పెట్టి ఈ బిల్ డిస్కౌంటింగ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళ క్యాపిటల్ని అయితే రేస్ చేస్తుంటారు. ఇలా ఆ టైంలో ఈ బిల్ డిస్కౌంటింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసే బ్యాంక్స్ అన్నీ కూడా 17% ఇంట్రెస్ట్ చార్జ్ చేసేవి. అండ్ టాటా గ్రూప్ కంపెనీ నెల్కో ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న చాలామంది తెలిసిన కంపెనీ ఇది. ఈ నెల్కో ఏం చేసేదంటే, ఈ బిల్ డిస్కౌంటింగ్ ద్వారా వాళ్ళు 90 రోజులకి 17% ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండేవారు. నౌ ఈ నెల్కో లాంటి టాటా గ్రూప్ కంపెనీ 17% ఇంట్రెస్ట్ పే చేయడం ఏంటి, వాళ్ళకి తక్కువలోని ఇంట్రెస్ట్ ఆఫర్ చేసినట్టయితే వీళ్ళ దగ్గర నుంచి బిజినెస్ గ్రాప్ చేయొచ్చు అన్న ఐడియాతో ఉదయ్ కోటక్ గారు నెల్కోని అప్రోచ్ అయ్యారు. వాళ్ళని అప్రోచ్ అయ్యి, మీకు 17% కాదు, నేను 16%కి ఈ బిల్ డిస్కౌంటింగ్ ఆఫర్ చేస్తాను, సో మీకు 1% తగ్గినట్టయితే చాలా వరకు ప్రాఫిట్ మిగులుతుంది ఇంట్రెస్ట్ రూపంలో అని చెప్పి వాళ్ళని అప్రోచ్ అయ్యేసరికి నెల్కో కూడా ఒప్పుకున్నది, ఎందుకంటే వాళ్ళకి కూడా అది ప్రాఫిటబుల్ బిజినెస్ కదా. ఇలా నెల్కోని కన్విన్స్ చేసి డీల్ అయితే సంపాదించారు. కానీ వాళ్ళకి అప్పుగా ఇవ్వాలంటే ఉదయ్ కోటక్ గారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడే ఉదయ్ కోటక్ గారికి ఇంకొక కిల్లర్ ఐడియా వచ్చింది. అదేంటంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో చాలా వరకు వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఓన్లీ బ్యాంక్ అకౌంట్స్లోనే ఉంచేవారన్నమాట. నువ్వు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే, మీరు బ్యాంక్ అకౌంట్స్లోనే డబ్బులు ఉంచినట్టయితే మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పట్లోనే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉండేవి కాబట్టి 6% వరకు ఇంట్రెస్ట్ వస్తుండేది, సో మీకు వచ్చే 6% కదా మీరు ఒకవేళ డిపాజిట్ చేయాలనుకోండి,
దానికి లాంగ్ టర్మ్ లాకిన్ అయిపోవాలి. అలా లాంగ్ టర్మ్ లాకిన్ అవ్వకుండా నేను షార్ట్ టర్మ్లోనే మీకు 6% బదులు 12% ఇంట్రెస్ట్ ఇస్తాను. సో బ్యాంకులో డబ్బులు పెట్టద్దు, నాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేసేసరికి వాళ్ళ రిలేటివ్స్లో చాలామంది ఆ డబ్బులు ఇచ్చారు. దీంతో ఆయనకి 12%లోనే క్యాపిటల్ దొరికింది. అండ్ ఆయన నెల్కోకి 16% ఇచ్చేసరికి 4% ఆర్బిట్రేజ్ మిగిలింది. దిస్ ఈస్ ద ప్రాఫిట్ ఫర్ కోటక్ అన్నమాట. ఇలా ఈ బిల్ డిస్కౌంటింగ్ బిజినెస్తో ఇయర్ 1985లోని కోటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ అన్న బిజినెస్ను స్టార్ట్ చేశారు. ఈ బిల్ డిస్కౌంటింగ్ బిజినెస్లో భాగంగానే మహీంద్రా గ్రూప్ కంపెనీస్ కూడా ఈ బిల్ డిస్కౌంటింగ్ సర్వీసెస్ను వాళ్ళు అవైల్ చేస్తున్నారని తెలుసుకుని ఉదయ్ కోటక్ గారు ఆనంద్ మహీంద్రా గారిని కలిశారు. అండ్ ఆయన్ని కలిసి ఎప్పుడైతే తక్కువ రేటుకే ఆఫర్ చేశారో ఈవెన్ మహీంద్రా గ్రూప్ కంపెనీస్ కూడా ఈ కోటక్ క్యాపిటల్ నుంచే బిల్ డిస్కౌంటింగ్ సర్వీసెస్ని అయితే తీసుకోవడం స్టార్ట్ చేశాయి. అండ్ ఈ రిలేషన్లో భాగంగా వీళ్ళు ఏదైతే రెగ్యులర్గా కలుస్తుండారో అది ఫ్రెండ్షిప్గా మారింది. అండ్ ఉదయ్ కోటక్ గారి స్కిల్ సెట్ ఏదైతే ఉన్నదో ఈ స్కిల్ సెట్ రిలేటెడ్గా ఆనంద్ మహీంద్రా గారికి చాలా కాన్ఫిడెన్స్ పెరగడంతో నీ బిజినెస్లో నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడే ఉదయ్ కోటక్ గారు ఒక కిల్లర్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. ఈ కోటక్ అన్న పేరు ఏదైతే ఉన్నదో ఇది ఎవరికి పెద్దగా అప్పట్లో తెలియదు. ఇప్పుడంటే కోటక్ అన్నది చాలా పెద్ద బ్యాంక్ అయిపోయింది, కానీ అప్పట్లో ఎవరికి తెలియదు కదా. అండ్ బ్యాంకింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆర్ ఎన్బిఎఫ్సి బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ ఫైనాన్షియల్ బిజినెస్లోని కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం కదా. డిపాజిట్ హోల్డర్స్ తక్కువ రేట్లోనే డబ్బులు ఇవ్వాలంటే ఆ కాన్ఫిడెన్స్ అన్నది ముఖ్యం. కాబట్టి ఆయన ఆనంద్ మహీంద్రా గారిని ఏం అడిగారంటే, నీ దగ్గర నుంచి నాకు కావాల్సిన డబ్బులు కాదు, నేను మహీంద్రా అన్న పేరు ఏదైతే ఉన్నదో దాన్ని వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వు అని చెప్పి అడిగారు. దీనికి ఆనంద్ మహీంద్రా గారు ఒప్పుకోవడంతో ఈ కోటక్ క్యాపిటల్ సర్వీసెస్ని కోటక్ మహీంద్రా ఫైనాన్సెస్గా మార్చారు. అండ్ ఈ మహీంద్రా యాడ్ అవడంతో ఈ కోటక్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో దానికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ యాడ్ అయింది. అండ్ ఇయర్ 1989 ఉదయ్ కోటక్ గారు ఇంకొక మాస్టర్ ప్లాన్తో ముందుకు వచ్చారు. అప్పటి వరకు మన ఇండియాలోని కార్ లోన్స్ అన్నదే ఏ బ్యాంక్స్ ఇచ్చేవి కాదు, ఓన్లీ సిటీ బ్యాంక్ మాత్రమే ఇచ్చేది. ఆ సిటీ బ్యాంక్ కూడా 17% ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తూ కార్ లోన్ కూడా వాళ్ళు ఎప్పుడు డిస్బర్స్ చేసేవారు అంటే ఎప్పుడైతే కార్ రెడీ అవుతుందో అప్పుడే కార్ లోన్ డిస్బర్స్ చేసేవారు. నాకు ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు కార్ రెడీ అవ్వడం ఏంటా అని చెప్పి. సో మీరు మన 1991 వీడియో చూసే ఉంటారు అనుకున్నాను. నా వీడియో చూసినట్టయితే మీకు లైసెన్స్ రాజ్ టైం గురించి అర్థమై ఉండేది. ఈ లైసెన్స్ రాజ్ టైంలోని కార్లు తయారవ్వాలంటే బుక్ చేసిన తర్వాత 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కూడా టైం పట్టేది. డిమాండ్ అలా ఉండేది. అండ్ డిమాండ్ మాత్రమే కాకుండా వేరియస్ ఇష్యూస్ ఏవైతే మనం ఆ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ ఇష్యూస్ అన్నిటి వల్ల కూడా కార్స్ డెలివర్ చేయాలంటే మాత్రం చాలా టైం పట్టడంతో మనం కార్ బుక్ చేసిన తర్వాత వీళ్ళు సిటీ బ్యాంక్ వాళ్ళు లోన్ ఎప్పుడు డిస్పర్స్ చేసేవాళ్ళంటే కార్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాతే డిస్పర్స్ చేసేవారు. సో ఇక్కడే ఉదయ్ కోటక్ గారికి ఒక కిల్లర్ ఐడియా వచ్చింది. అని ఏం ఆలోచించారంటే, ఈ బిల్ డిస్కౌంటింగ్ ద్వారా ఏవైతే ప్రాఫిట్స్ వచ్చాయి ఆ ప్రాఫిట్స్తోని వేల కార్లు ముందుగానే మనం బుక్ చేసేద్దాం. అండ్ ఈ కార్లను బుక్ చేసిన తర్వాత కార్లు డెలివరీ టైం ఏదైతే ఉన్నదో ఆ డెలివరీ టైంలోని కస్టమర్స్కి ఏం చెప్తామంటే, మీరు కార్ ఇప్పుడు కావాలంటే ఇమీడియట్గా మేము కార్ ఇవ్వగలం, అండ్ మీరు కార్తో పాటు మా దగ్గర లోన్ తీసుకోవాలని చెప్పి కండిషన్ పెట్టడంతో కార్ లోన్ బిజినెస్లో కూడా అగ్రెసివ్గా ముందుకెళ్ళగలిగారు. అప్పటి వరకు ఈ కార్ లోన్ బిజినెస్లోని సిటీ బ్యాంక్ని కూడా వెనక్కి నెట్టేశారన్నమాట. ఈవెన్ కస్టమర్స్ కూడా ఉదయ్ కోటక్ గారు పెట్టిన కండిషన్ యాక్సెప్ట్ చేయడం కారణం ఏంటంటే, వెంటనే కార్ వాళ్ళకి రావడం. జనరలీ వాళ్ళు కార్ బుక్ చేస్తే వాళ్ళకి ఏ 6 నెలలకు సంవత్సరంకి వస్తుంది కదా, వేరేజ్ ఇక్కడ కోటక్ గ్రూప్ దగ్గరికి వెళ్ళినట్టయితే కార్ వెంటనే వచ్చేస్తుంది. అండ్ లోన్లో తీసుకున్నట్టయితే ఈవెన్ పేమెంట్స్ కూడా లేట్గా చేయొచ్చు అని చెప్పి చాలామంది ఈ లోన్తో కార్ తీసుకోవడానికి ఇష్టపడడంతో ఈ కోటక్ గ్రూప్కి ఇంకొక గ్రోత్ డ్రైవర్ యాడ్ అయింది. ఇలా ఇంకొకసారి ఉదయ్ కోటక్ గారు తన స్ట్రాటజీతో తన సత్తా ఏంటో ప్రూవ్ చేశారు. ఈ కోటక్ బ్యాంక్ ఒక టైంలైన్ చూస్తే మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోద్ది ఎన్ని రైట్ ఆపర్చునిటీస్ వీళ్ళు గ్రాప్ చేశారు అని చెప్పి. అండ్ ఈ ఎంటైర్ కోటక్ బ్యాంక్ ఒక టైంలైన్ మీకు స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటుంది. నేను ఇందులో కొన్ని హైలైటెడ్ పార్ట్స్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఆయన బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు హెచ్ఎల్ ఫైకామ్తో పార్ట్నర్షిప్ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచించారు కదా, ఆ బిజినెస్ ముందుకెళ్ళదు మీకు తెలిసిందే. అది ఇయర్ 1991లోని ఆ హెచ్ఎల్ ఫైకామ్నే వీళ్ళు అక్వైర్ చేసి ఈ కోటక్ గ్రూప్ ఇన్వెస్టింగ్ బ్యాంకింగ్ బిజినెస్లోకి ఎంటర్ అయింది. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బిజినెస్ను బాగా గ్రో చేయాలంటే ఏదైనా పెద్ద కంపెనీతో టైఅప్ అయినట్టయితే ఈ బిజినెస్ను బాగా గ్రో చేయొచ్చు అనే ఐడియాతో ఇయర్ 1995లోని గ్లోబల్లీ లీడింగ్ కంపెనీని గోల్డ్మెన్ సాక్స్ ఏదైతే ఉన్నదో దాంతో జాయింట్ వెంచర్ స్టార్ట్ చేశారు. అండ్ ఇయర్ 1998లోని ఇప్పుడున్న కోటక్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉన్నదో ఇది స్టార్ట్ అయింది ఇదే సంవత్సరంలోని. ఈ కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇనీషియల్గా గిల్ట్ ఫండ్ లాంచ్ చేయడం ద్వారా ఈ ఏఎంసీ బిజినెస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. దాని నెక్స్ట్ 3
ఇయర్స్ తర్వాత ఇయర్ 2001 లోని ఓల్డ్ మ్యూచువల్ పిఎల్సీ ఏదైతే ఉన్నదో గ్లోబల్ కంపెనీ, ఈ గ్లోబల్ కంపెనీతో పార్ట్నర్షిప్ ద్వారా కోటక్ మహీంద్ర గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయింది. అండ్ ఇయర్ 2003 కోటక్ గ్రూప్ కి ఒక మైల్ స్టోన్ ఇయర్ ఇది. ఎందుకంటే మన దేశంలో ఆర్బీఐ నుంచి బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన ఫస్ట్ ఎన్బిఎఫ్సి కోటక్ గ్రూపే. ఈ కోటక్ మహీంద్ర ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో దీనికి బ్యాంక్ స్టార్ట్ చేసుకునే లైసెన్స్ వచ్చింది. దీంతోనే కోటక్ మహీంద్ర బ్యాంక్ స్టార్ట్ అయింది. అండ్ ఇయర్ 2006 గోల్డ్మెన్ సాక్స్ గ్రూప్తో ఏదైతే పార్ట్నర్షిప్ ఉన్నదో ఆ పార్ట్నర్షిప్లోని గోల్డ్మెన్ సాక్స్ ఒక స్టేక్ను కూడా వీళ్ళు ఎక్వైర్ చేయడంతో ఆ పార్ట్నర్షిప్ని అయితే ఎండ్ చేశారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటనుకున్నారు, ఇదే సంవత్సరంలో కోటక్ గ్రూప్కి చాలా సాలిడ్ ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఇయర్ 1998లోని హచ్సన్ ఎస్ఆర్ అనే కంపెనీలోని ఇన్వెస్ట్ చేశారన్నమాట. ఈ హచ్సన్ ఎస్ఆర్ ఒక బిజినెసే తర్వాత టైంలో హచ్ గాను అండ్ అలాగే ఇప్పుడు వడాఫోన్ ఐడియా ఏదైతే ఉన్నదో ఇలా మారిందన్నమాట. ఈ హచ్సన్ ఎస్ఆర్లోని ఇయర్ 1998లోని 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అది ఇయర్ 2006 నాటికి 1009 కోట్లుగా ఎదిగింది. ఇయర్ 2014 ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉన్నదో దీంట్లో 15% స్టేక్ని ఈ కోటక్ గ్రూప్ అయితే ఎక్వైర్ చేసింది. దాని నెక్స్ట్ ఇయర్ ఇయర్ 2015 ఈ కోటక్ గ్రూప్కే వన్ ఆఫ్ ది రిమార్కబుల్ ఇయర్. ఎందుకంటే 2015లోని ఉదయ్ కోటక్ గారు తీసుకున్న ఒక డేరింగ్ స్టెప్ ఏదైతే ఉన్నదో ఈ కోటక్ గ్రూప్కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ ఇచ్చింది. కోటక్ గ్రూప్ అనగానే మన సౌత్లో పెద్దగా ప్రెజెన్స్ ఉండేది కాదు. అప్పటి వరకు నార్త్ వెస్ట్లోని వీళ్ళకి మంచి ప్రెజెన్సే ఉండేది, కానీ సౌత్ వాజ్ ఏ వీకెస్ట్ ఏరియా అన్నమాట. అండ్ సౌత్లోని వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్యాంక్ వైశ్య బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఈ వైశ్య బ్యాంక్తోని ఐఎన్జీ గ్రూప్ ఇంటర్నేషనల్ గ్రూప్ టైఅప్ అయి వీళ్ళు సౌత్లో చాలా స్ట్రాంగ్గా వాళ్ళ బ్యాంకింగ్ సర్వీసెస్ని అయితే రన్ చేస్తూ ఉండేవారు. ఈ ఐఎన్జీ వైశ్య బ్యాంక్ సేల్కి రావడం అండ్ ఈ బిజినెస్ని కోటక్ గ్రూప్ వెంటనే గ్రాప్ చేయడంతో వీళ్ళు సౌత్ మార్కెట్ని కూడా గ్రాప్ చేశారు. కరెంట్లీ ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్ ఈ కోటక్ మహీంద్ర బ్యాంక్ ఎదగడానికి ఈ ఐఎన్జీ వైశ్య బ్యాంక్ ఎక్విజిషన్ కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ అయితే ప్లే చేసింది. అండ్ కోవిడ్ ముందు ఇయర్ ఇయర్ 2019లోని కోటక్ మహీంద్ర బ్యాంక్ వాళ్ళ ఇంటర్నేషనల్ బ్రాంచ్ దుబాయ్లోని ఫస్ట్ బ్రాంచ్ని అయితే లాంచ్ చేశారు. అండ్ ఇయర్ 2021లోని కార్వీ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చి కార్వీ గ్రూప్ మొత్తం ప్రాబ్లమ్స్లో ఉన్నదో ఈ కార్వీ గ్రూప్లోని మేజర్ స్టేక్ ఉన్న ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ దాన్ని సపరేట్ కంపెనీగా ఈ కార్వీ యొక్క షేర్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న టైంలోని ఈ కే ఫిన్టెక్లోని అగైన్ కోటక్ మహీంద్ర గ్రూప్ చాలా మంచి స్టేక్ని ఎక్వైర్ చేసింది. ఇలా ఈ కోటక్ గ్రూప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్నో డేరింగ్ స్టెప్స్ ఉదయ్ కోటక్ గారు తీసుకోవడం వల్లే ఈరోజు మనం ఈ లెవెల్లో కోటక్ గ్రూప్ని అయితే చూస్తున్నాం. అండ్ ఇంకొకటి, కోటక్ గ్రూప్కి చాలా టఫ్ కాంపిటీషన్ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ గ్రూప్స్ కూడా ఇచ్చి అయినా కూడా వీళ్ళు గ్రో అవ్వగలిగారంటే వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంతా కూడా ఎప్పటికప్పుడు రెవల్యూషనరీ స్ట్రాటజీస్ అండ్ అలాగే కస్టమర్ సెంట్రిక్ స్ట్రాటజీస్ వీళ్ళు తీసుకురావడం వల్ల వీళ్ళకి సాలిడ్ గ్రోత్ అయితే వచ్చింది. అండ్ ఈ ఎంటైర్ కోటక్ గ్రూప్ ఒక హిస్టరీని మనం చూసినట్టయితే చాలాసార్లు చాలా డేరింగ్ స్టెప్స్ తీసుకోవడం మాత్రమే కాదు, వీళ్ళు ఈ ఎక్స్పెనెన్షియల్ గ్రోత్కి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వీళ్ళ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కానీ లేకపోతే వీళ్ళు లాంచ్ చేసిన ఆఫర్స్ కానీ ఇవన్నీ కూడా కస్టమర్ సెంట్రిక్గా ఉండడం. దానికి ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవాలంటే బ్యాంక్స్ అని 4% ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే ఆఫర్ చేస్తున్నప్పుడు సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ మీద వీళ్ళు 6% ఇంట్రెస్ట్ రేట్ని అయితే ఆఫర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ 6% ఆఫర్ చేయడం మాత్రమే కాదు, దానికి కస్టమర్ మైండ్ రీకాల్ తీసుకురావడానికి వీళ్ళు ఏం చేశారంటే మన దేశంలో అత్యంత ఆదరణ ఉన్న గేమ్ క్రికెట్, ఈ క్రికెట్ని వీళ్ళు స్ట్రాటజీకి బాగా యూజ్ చేసుకున్నారు. క్రికెట్లోని 4 కన్నా కూడా 6 ఈజ్ బిగ్గర్ కదా, సో 4లో ఎందుకు సెటిల్ అవుతున్నారు వెన్ యూఆర్ గెటింగ్ 6 అని చెప్పి వాళ్ళు యాడ్ క్యాంపెయిన్ రన్ చేయడం చాలామంది మైండ్ రీకాల్ని అయితే గ్రాప్ చేయగలిగారు. ఇలా ఈ సాలిడ్ గ్రోత్ని అయితే కోటక్ గ్రూప్ చూసింది. ఇలా చాలా చిన్న 300 SFT ఆఫీస్ స్పేస్తో మొదలైన ఉదయ్ కోటక్ గారి ఎంటర్ప్రినర్ జర్నీ ఇప్పుడు ఈ కోటక్ మహీంద్ర గ్రూప్ని 358,000 కోట్లకి రీచ్ అయ్యేటట్టుగా ఆయన తన ఎఫర్ట్స్ని అయితే పెట్టారు. కరెంట్లీ మన ఇండియాలో 3rd largest ప్రైవేట్ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్ర బ్యాంక్ దగ్గర 1780 బ్రాంచెస్ అండ్ 2963 ఏటీఎంస్ ఉన్నాయి. అండ్ ఈ సంవత్సరం ఎండింగ్తోని ఉదయ్ కోటక్ గారి ఎర్రా అయితే కోటక్ గ్రూప్లో ఎండ ఉన్నది. యాజ్ పర్ ఆర్బీఐ రూల్ ఆయన కోటక్ గ్రూప్ ఒక సీఈఓ ఎండీ పొజిషన్కి అయితే రిజైన్ చేయాల్సి ఉన్నది ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా. దానికన్నా ముందుగానే ఆయన రిజైన్ చేశారు, తన సక్సెసర్ని అయితే వెతకడం మొదలు పెట్టారు. త్వరలోనే ఆయన సక్సెసర్ని కూడా అనౌన్స్ చేస్తారని ఆశిద్దాం. అండ్ మంచి పేరున్న వ్యక్తినే అనౌన్స్ చేసినట్టయితే మాత్రం కోటక్ బ్యాంక్ ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ అయితే మొదలై ఉన్నదిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాంకర్ ఒక ఎంటర్ప్రినర్ జర్నీ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫాలో అవడానికి మీరు సాయిపత్రి టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ మేము అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయికృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.